committee is our cabinet subcommittee, Nenu Tapu Jason Namidan Korjian. Ada in Taravata, Peter or Bandu Akaina, I know committee is that. Okay, see you on day. Ada in Tarav G and Rao, Mijilana Panja is that. Okay, Panikamalan officer in Susana in. ఈ భూమి మునిగిపోదని రిపోర్ట్ ఇచ్చిన కలెక్టర్ పనికిమాలిన కలెక్టర్ అప్పుడు కూడా నేను కోప్పడ్డా నువ్వు పనికిరావా అని చెప్పాను ఆయన నేను అనుకున్న జీఎన్ రావు అంటే నేను ఏదో ఎక్కడి నుంచి ఆకాశాన్ని చూడిపడ్డానంటే ఆ ఫోటో చూసినా కనిపించి ఓ అమ్మ ఈ జీఎన్ రావా రిపోర్ట్ ఇచ్చేదని ఆయన పెద్ద జీఎన్ రావు ఎడకు అదైనాక ఇప్పుడు బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ పోర్చుగల్లో వాళ్ళు ఫోర్జరీ చేసి తప్పు చేసి వాళ్ళ మీద ఎన్క్వైరీ జరుగుతున్నాయి ఎస్బీఐ ఎన్క్వైరీ చేస్తుంది ఎఫ్ఐ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆయన అది ఒక పెద్ద కంపెనీ ఆయన ఒక రిపోర్ట్ ఇప్పుడు సూపర్ ఐ4 కమిటీ అది ఐ4 కమిటీ మొత్తం వేళ మంత్రులతో కూర్చుంటారు సూపర్ దొంగలంతా కలిసి వీళ్ళ ఎంతమంది ముఖ్యమంత్రులు మారలేదు మారారు లేదా మన రాష్ట్రంలో ఎంతమంది మారారు నేనే 11 మందిని చూసా నేను వచ్చిన 78లో అంత మునుపు వచ్చారు ఈయన 17వ ముఖ్యమంత్రి మన రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి ఈయన గూగుల్లో కొట్టండి గూగుల్ సెర్చ్ కొడితే ఏమని వస్తుంది తెలుసా ఏం కొట్టాలి 6093 అని మీరు కొడితే నేరుగా వచ్చేది ఏంటంటే ఖైదీ నెంబర్ 6093 కొట్టి చూడండి కావాలంటే ఖైదీ నెంబర్ 6093 అని వచ్చి దాని పక్కన 17వ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి ఏమవుతారు మీకు సిగ్గు అనిపించలేదా మీకు ఆ సిగ్గు లేని ముఖ్యమంత్రి మన మీద పెత్తనం ఆయన నన్ను భయపెట్టాలనుకుంటాడు 11 మంది ముఖ్యమంత్రులను చూసా నిప్పులాగా ప్రతిగా నన్ను ఏమి చేయలేవు ఏమొచ్చిందమ్మా ఆ అమ్మాయికి మైక్ ఇవ్వడతావని ఆ అమ్మాయికి మైక్ ఇవ్వండి చదువు అమ్మా హాయ్ సార్ నా పేరు యోగేశ్వరి ఖైదీ నంబర్ 6093 అని కొట్టంగానే జగన్మోహన్ రెడ్డి గారి పేరు వచ్చింది మేము కూడా హైదరాబాద్ నుంచే వచ్చాం సార్ ఇదిగోండి చదివిపించా మనం అందరు చూడలేరు నంబర్ 6093 జగన్మోహన్ రెడ్డి గారు గారు వండం కూడా ఎక్కువే ఆయనకి ఏం చేశారనండి అందరి నోటి దగ్గర కూడు కొట్టాడు చదివమ్మా అదే కనపడదు ఎండ ఉంది ఓకే అమ్మా ఇప్పుడు మీరు చూస్తే అమ్మా చదువుతావా చెప్పేసి అమ్మా నేను కొన్ని మాట్లాడదలుచుకున్నా ఆయన ఇప్పటిదాకా చేసిందంటూ ఏమీ లేదు ఆయన తలుచుకొని చాలా మంది ఉన్నారు చెప్పులు తీసుకుని కొట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఆయనకు మాత్రం బుద్ధి రావట్లేదు ఏమనాలండి అంత కష్టపడి ఎన్టీఆర్ కష్టపడి ఆంధ్రప్రదేశ్ ని సంపాదించుకొని మీ చేతుల్లో కష్టపడి మీకు పెడితే మీరు ఇన్నాళ్ళు చూసుకొని మీరు పెంపొందించి దాన్ని ఇప్పుడు ఆయన వచ్చి లాక్కొని చేతుల్లో పెట్టుకుంటే ఏం చేశాడు ఏం చేయలేకపోయి బయటికి అడుగు పెట్టలేకపోతున్నాడు మీరు వచ్చారు అని కదిలి ఆయన రాలేదు ఆ మాత్రం రాలేకపోతున్నాడు అన్నా క్యాంటీన్ తీసేశాడు ఏ ఎంత మంది కడుపుల దగ్గర కొట్టాడు ఎంత మంది కడుపులు కొట్టాడు ఆడపిల్లల దగ్గర డబ్బులు తీసుకున్నారు ఆడపిల్లలు ఉసురు మాత్రం ఖచ్చితంగా తగులుతుంది ఆయనకి హైదరాబాద్ నుంచి సార్ కేవలం రాజధాని అయిందని మీకోసం మేము వచ్చాం మా పెద్దమ్మ సార్ హైదరాబాద్ వచ్చారమ్మా వచ్చాం సార్ జీడిమెట్ల నియోజకవర్గం సార్ దేవేంద్ర గౌడ్ గారు ఉన్నప్పుడు మా భూములు అందరికీ పట్టాలు ఇచ్చారు సార్ అక్కడ మీరు కూడా ఒక రోజు పెద్ద మీటింగ్ పెట్టి అందరికీ పట్టాలు ఇష్యూ చేశారు సార్ కుత్బుల్లాపూర్ గ్రౌండ్స్ లో అక్కడి నుంచి మేము నీరు మాది నీరుకొండ స్వగ్రామం సార్ మా హస్బెండ్ పేరు ఇరుకులపాటి రంగారావు
మాది నీరుకొండ గ్రామం సార్. 3 ఎకరాల పొలం ఉంటే మేము రాజధానికి ఇచ్చి అందులో 1 ఎకరన్నర పొలం అమ్ముకున్నాం సార్. అందుగురించి హైదరాబాద్ వదిలేసి మేము ఇక్కడికి వచ్చి ఇల్లు కట్టుకొని ఉన్నాం సార్. ఈ రోజు ఈ పరిస్థితి వచ్చినందుకు చాలా బాధపడుతున్నాం సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.